నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు శశి అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, కామన్గా అంటే శశి అని పిలుస్తే శశి కిరణ్ కావచ్చు, శశి కళ కావచ్చు, బట్ పిలిచే పేరు గుండెకాయ. ఈ గుండెకాయ బాగుంటే చాలు. సో శశిలో అసలు ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? సో 100% ఈ శశి అనే పేరులో కరెక్షన్ ఉంది. ఇది రాంగ్ వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్న పేరు. సో ఒకవేళ మీ పేరు శశి అయితే వెంటనే కరెక్షన్ చేసుకోవడానికి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 3 5 1 3 5 1 8 9 12 17 18. సో శశిలో టోటల్ నంబర్ 18, దీంట్లో 2 ఓవల్స్ పోతే 16. అన్ని డేంజరస్ నంబర్సే శశిలో. సో లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అవ్వడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దే ల్యావ్ దర్ అప్స్, దే ల్యావ్ దర్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. సెకండ్, 18 నంబర్ని రక్తం తలకాయలోంచి రక్తం కారాలి, అంటే కొట్లాటలన్నా అవ్వాలి, విపరీతంగా ఆలోచనలు ఉండాలి, విపరీత హెడ్ఏక్ ఉండాలి, విపరీతమైన డబ్బు ఖర్చు ఉండాలి. 18 ఈజ్ అ నంబర్ ఆఫ్ రేగడ్ మూన్, చంద్రుల్లోంచి వెన్నెలు రావాలి, ఇక్కడ రక్తం వస్తుంది, లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు. దట్ ఈస్ 18. దీంట్లో 2 తీసేస్తే 16. 1 సన్ 6 శుక్ర, 1కి 6కి పడదు. సో 16 వల్ల విపరీతమైన కోపము, బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వాలా, స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వాలి, యాక్సిడెంట్స్ అవ్వాలి, ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఉండాలి. 18 వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్తో కొట్లాట్లు ఉంటాయి, భర్త అయితే భార్యతో, భార్యతో భర్తతో కొట్లాడతారు. సో జాబ్లో స్టెబిలిటీ ఉండదు, బిజినెస్లో గ్రోత్ ఉండదు, ఫ్రెండ్షిప్తో రిలేషన్స్ బాగుండవు, ఎవరితో ఒకరితో కొట్లాడుతూనే ఉంటారు. ఒక్క రాంగ్ నంబర్ ఉంటే భరించడం కష్టం. శశిలో 18 నంబర్ అండ్ 16 నంబర్ రావడం 2 డిఫెక్ట్స్ ఇవి. సో 18 ఈస్ వెరీ వెరీ డేంజరస్, 16 ఈస్ ఫ్యాటల్, ఇట్స్ లైక్ ఏ బాంబ్ యు ఆర్ క్యారింగ్, ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ ఎనీ టైం, పైనుంచి కిందకు దోసేస్తుంది, మళ్ళా లేసే ఛాన్స్ కూడా 16 ఇవ్వదు. సో కమింగ్ టు ద పైథాగరస్ సిస్టమ్, 17 18 19 27 28 28 = 1. బట్ లెటర్స్ ఎన్ని? 6 లెటర్స్. ఈ 1కి 6కి పడదు. సో 28 నంబర్ ఉంది. 28 ఈజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అప్ దే లావ్ అప్స్ దే లావ్ డౌన్స్. బట్ అదే 7 లెటర్స్ 28 వస్తే గుడ్, 5 లెటర్స్ 28 వస్తే గుడ్, బట్ 6 లెటర్స్కి 28. సో 6 లెటర్స్ 28 బుట్టో, 6 లెటర్స్కి 19 గాంధీ, 6 లెటర్స్ 19 ప్రసాద్, 6 లెటర్స్ 28 రమేష్, 1 6 రాజేష్. ఇవన్నీ కూడా అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. సో చివరి క్షణ జీవితంలో 50 ఏళ్ళు దాటాక బాధ, అనారోగ్యాలు, డబ్బు ఖర్చు, అవమానాలు. సో చాలామంది ప్రసాద్ చూశాను అన్హ్యాపీ ఎండింగ్, విత్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఈ శశిలో కూడా 1 6 డిఫెక్ట్ ఉంది. పైథాగరస్లో పని చేసే దాంట్లో బ్రేక్స్ వస్తాయి, కోపం పెరుగుతుంది, దగ్గర వాళ్ళతో సంబంధాలు బాగుండవు, డబ్బు నిలబడదు, అండ్ ఆఫ్టర్ 50 సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 1 6 అంటే రాసుకోండి, 1 సూర్యుడు 6 శుక్రుడు హెల్త్ ప్రాబ్లం, 6 3 అంటే ధ్వంసం, 6 3 నరేష్, నగేష్, గణేష్, అనుష, ఈ పేర్లో 6 3. సో శశి అనే పేర్లో 18 నంబర్,
16 నంబర్ 16 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో మీ పేరు శశి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, యూ కెన్ బుక్ మై అపాయింట్మెంట్. నేరుగా కలవాలనుకున్న వాళ్ళకి మణికొండలో అందుబాటులో ఉంటాను. ఆదివారం 9:00 to 5:00, ఫీజు 6,200, 6,200, 5 ఏళ్ళ వరకు వ్యాలిడ్లో ఉంటుంది. సో నేరుగా రాలేము అంటే ఆన్లైన్ 3,200, 20 ఏళ్ళగా ఫీజు పెంచలేదు. సో ఒక్కసారి అంటే మీ పేరులో కరెక్షన్ ఎలా ఉండాలి, ఫీజు కడితే 24 అవర్స్ రిప్లై వస్తుంది, స్పెల్లింగ్ ఎలా వాడాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్సింగ్ 20 ఏళ్ళగా నేను చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తానంటే పవర్ ఆఫ్ ద స్టోన్స్ ఇస్ అల్టిమేట్ అండి. అన్న తమ్ముళ్ళు వచ్చారు, అన్నకి 85, తమ్ముడికి 73, అంటే కజిన్ బ్రదర్స్ ఇద్దరు ముస్లిమ్స్. సో అన్నేమో బా అన్న బ్రదర్ ఏమో బాగా డబ్బున్న వాళ్ళ వాళ్ళ నాన్న జాబు, ఇతను వీళ్ళ నాన్న వచ్చేసి చిన్న బిజినెస్. సో పెద్దోడేమో నెగ్లెక్ట్ చేశాడు, నాకు మార్కులు ఎక్కువ వచ్చాయి కదా నాకు జాబ్ వచ్చేస్తుంది అది ఇది అని. 73% వచ్చినప్పుడు వెంటనే స్టోన్స్ వేసేసుకున్నాడు, అప్పు చేసేసుకున్నాడు. సో వెంటనే ఈ అబ్బాయికి బెంగళూరులో ఒక మంచి కంపెనీలో 75,000 స్టార్టింగ్ శాలరీని, బీటెక్ అయిన వెంటనే శాలరీకి జాయిన్ అయిపోయాడు. పెద్దోడు 1 ఇయర్ ఖాళీగా ఉన్నాడు. స్టోన్స్కి అంతా పెడితే ఎంత పెడతాము, 18,000 పెడతాము, 3 స్టోన్స్, సిల్వర్ మేకింగ్ అన్ని ఖర్చులు. ఈ 18,000 చూసుకొని 1 ఇయర్ ఖాళీగా 1 ఇయర్ తర్వాత నా దగ్గర వచ్చి మళ్ళీ స్టోన్స్ రాయించుకొని స్టోన్స్ వేసుకున్నాక 41 డేస్కి అబ్బాయికి జాబ్ వచ్చింది. సో ఈ అంతా శాలరీ వేసి కదా 60,000 70,000 వేసుకున్న సంవత్సరానికి 10 లక్షల లాస్. సో ఈ స్టోన్స్ నా కోసం చెప్పట్లేదండి, మీ ఒంట్లో ఉన్న చెడు తీయడానికి, మొహం పైన ఉన్న చెడుని తీయడానికి సోపు వాడతాం. రక్తం లోపల ఉన్న చెడుని తీయడానికి ఈ స్టోన్స్ వేసుకున్నప్పుడు ఆ కిరణాలు పడి బాడీని శుద్ధి చేస్తాయి. ఎక్కడ మనం చేయి చాచే పరిస్థితి రాదు, బేరమాడే పరిస్థితి రాదు. సొంతింటి కళ, మంచి వాహనం ఇవన్నీ నెరవేరేది లక్కీ స్టోన్ ద్వారానే. కొండకి వెళ్తే దేవుడు కిరీటంలంతా పచ్చలు, వైడూర్యాలు, వజ్రాలు ఉంటాయి. సో ఎంత బాగా బతకాలి, ఇది పోటీకాలం, రిలాక్స్ అయిపోతాము, నేను కరెక్షన్ మాత్రమే తీసుకుంటాను, స్టోన్ వేసుకోను, లక్కీ నంబర్ ఫాలో కాను, సంతకం ఫాలో కాను, ఇవన్నీ అనుకుంటే కరెక్షన్ తీసుకోవడం వేస్ట్. ఇలాంటి వాళ్ళు దయచేసి నా కరెక్షన్లు తీసుకోకండి, అన్నీ ఫాలో అవుతా ఉన్న వాళ్ళే కరెక్షన్ తీసుకోండి. మంచిగా గైడ్ చేస్తాను, లైఫ్ అంతా బాగుండేలాగా నా డైరెక్షన్స్ ఉంటాయి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 double 7 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9. నా వాట్సాప్ నంబర్ 9121 68
55513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాల దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.